నమస్తే, వెల్కమ్ టు దివ్విట్టం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే పరమాచార్య స్వామివారి లీల మహాపెరియవాల్ దర్శన అనుభవం గల్ అనే పుస్తకం నుండి తీసుకున్నది. ఒకనొకప్పుడు ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకొని తను ఎక్కడి నుండి వచ్చాడో చెప్పాడు. మీ ఊళ్ళో టుక్కిరి పార్టీ అని ముసలావిడ ఉంది, నీకు తెలుసా అని అడిగారు స్వామివారు. ఆమె మాకు సంబంధీకురాలు అని చెప్పాడు ఆయన. రామ వినాయకుడు ఇంకా ఉన్నాడా అని అడిగారు. మా ఊరిలో ఉన్న దేవాలయంలోని వినాయకుడు రామ వినాయకుడు అని ప్రసిద్ధి అని బదులిచ్చాడు. ఆ ముసలావిడు గురించి, వినాయకుని గురించి పరమాచార్య స్వామివారు చాలా విషయాలు అడిగారు. కానీ ఆ భక్తుడు వాటికి సరైన జవాబులు చెప్పలేకపోయాడు. స్వామివారి ప్రశ్నలకు అతను కకావికలమైపోయాడు. తరువాత మహాస్వామివారి ఆ కథనంతా ఇలా చెప్పారు. ఆ ఊళ్ళో శివాలయం కానీ విష్ణాలయం కానీ లేవు. ఉన్నది ఒక్కటే ఆలయం, అది వినాయకుని ఆలయం. రోజు ఉదయం సాయంత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పొలిమేరలో ఉన్న వాగులో స్నానాధికాలు చేసుకొని సంధ్యావందనం చేసేవారు. తిరిగి వస్తూ దారిలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని రామనామాన్ని జపం చేసేవారు. ఊళ్ళోని వారు కూడా వారితో కలిసి రామ సంకీర్తనం చేసేవారు. వారి నామజపం ఎంతటిది అంటే ఒక మైలు దూరం నుండి కూడా వారి నామ సంకీర్తనం వినపడేది అని నాతో చెప్పారు. వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. టుక్కిరి పార్టీ ఎవరంటే, 7 ఏళ్ల చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు. కానీ విధివశాత్తు 9 ఏళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలు అయ్యింది. ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు. దాంతో అమ్మాయిని టుక్కిరి అని పిలిచేవారు. టుక్కిరి అంటే నష్టజాతకురాలు. అలా అని తన దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ పిలిచేవారు. ఆ అమ్మాయి పెద్దదైన తరువాత తన స్థితిని అర్థం చేసుకుంది. ఇప్పట్లాగా అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు. ఊరి వాళ్ళని కాదని ఏమీ చేసే పరిస్థితి కూడా కాదు. కాబట్టి పూర్వ శివాసినులకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది. రోజు తెల్లవారుజామున 4 గంటలకి బయటకు వచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది. మరి ఆమె లోపల ఏం చేసేది? ఏమీ లేదు, కేవలం రామనామ జపం. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకొని తినేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు. తిరువయ్యారు త్యాగరాజస్వామి 21 సంవత్సరాల పాటు రామనామం జపించారు. ప్రతిరోజు 108,000 సార్లు రామనామాన్ని జపించేవారు. కాలగమనంలో టుక్కిరిగా ముద్రపడిన ఆ అమ్మాయి టుక్కిరి పార్టీ అయ్యింది. పార్టీ అంటే అవ్వాని అర్థం. ఆమె జపం లెక్క పెట్టలేనంత అయ్యింది. ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు. ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు, బాధతో ఏడుస్తున్నాడు. ఊర్లోని వైద్యుడు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు. ఊర్లో ఎవరి దగ్గర ఇవి లేవు, ఇక గత్యంతరం లేక టుక్కిరి పార్టీ వద్ద ఉన్నాయేమో వెళ్ళి అడగమన్నారు. ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో కొంచెం వాము కావాలి అని అడిగాడు. పార్టీ వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి ఎందుకు, ఏమైంది నీకు అని అడిగింది. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అన్నాడు. ఉండు, ఇప్పుడే వస్తాను అని పార్టీ కొంచెం విభూతి తీసుకొని వచ్చి రామనామం చెప్తూ ఆ పిల్లాడి నుదుటిన పెట్టింది. వాడు ఇంటికి పరిగెత్తాడు, నాకు కషాయం వద్దు అంటూ. ఎందుకు అని అడిగింది ఆ బాలుని తల్లి. కడుపు నొప్పి పోయింది. ఆ బాలుని తల్లి విషయం అర్థం కాక తికమకపడి బాలుని నుదుటిపై ఉన్న విభూతిని చూసింది. పార్టీ పెట్టింది, వెంటనే నా కడుపు నొప్పి పోయింది అని చెప్పాడు. మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. టుక్కిరి పార్టీకి అంతటి సిద్ధి కలిగిందా? అంటే ఆమె ఇప్పుడు టుక్కిరి కాదన్నమాట. రామనామ మహత్యాన్ని చాటి చెప్పడానికి విధి ఆమె తలరాతని అలా రాసింది. ఆ ఊరి వైద్యుడితో ఇక పని లేదు. ఆయన స్థానాన్ని రామనామ పార్టీ తీసుకుంది. ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూతి అంతే. మహాస్వామి వారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఇప్పుడు నేను చెప్పిన ఈ పరమాచార్య స్వామివారు చెప్పిన సంఘటన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.